ఏమైనా వస్తే పుణ్యక్షేత్రాలు కిటకిటలాడతాయి. కానీ అదేంటో, శ్రీరామనవమి వచ్చిందంటే భద్రాచలం పట్టణంలో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. కారణం పోలీసుల అత్యుత్సాహమే. భద్రాద్రికి వచ్చే వివిఐపీల కోసం చేసే ఏర్పాట్లు సామాన్యులకు ఇబ్బందిగా మారాయి. ఎక్కడికక్కడ బారికేడ్లతో రోడ్లను మూసేశారు. చివరికి మీడియా ప్రతినిధుల్ని కూడా ముప్పు తిప్పులు పెట్టారు కాకీలు. శనివారం శ్రీరామనవమి, ఆదివారం పట్టాభిషేక మహోత్సవం భద్రాచలంలో కన్నుల పండుగగా జరిగాయి. రెండు రోజుల వరుస సెలవులు కావడంతో భక్తులు భారీగా తరలి వస్తారనుకున్నారు. కానీ తీరా చూస్తే ఆశించిన స్థాయిలో భక్తులు రాలేదంటున్నారు అధికారులు. కారణం తగినంతగా ప్రచారం చేయకపోవడమే. ఉత్సవ నిర్వహణ కంటే వచ్చిపోయే వీవీఐపీలను ప్రసన్నం చేసుకోవడంతోనే అధికారులకు సరిపోయింది. ఉన్నతాధికారుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు వచ్చిపోయే వారికి స్వాగతం పలకడం, సాగనంపడంపై ఉన్న శ్రద్ద భక్తులపై ఏమాత్రం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు, పోలీసులు, అందరిది అదే తీరు. ఈ సంవత్సరం అనే కాదు, ఏటా పోలీసుల ఓవర్ యాక్షన్ మామూలే. అందువల్లే భక్తుల రాక తగ్గుతోందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈసారి వరుసగా రెండు రోజుల సెలవులొచ్చాయి. భారీగా తరలి వచ్చే భక్తులతో భద్రాచలం కిటకిటలాడుతుందనుకుంటే ఈసారి పుణ్యక్షేత్రం బోసిపోయినట్లయింది. అధికారులు, పోలీసులు పోటీలు పడి మంత్రులు, ఉన్నతాధికారుల సేవలో మునిగిపోయారు. ప్రత్యేక ఆహ్వానితులకు ప్రభుత్వం ఇచ్చిన పాసులు చల్లవంటూ అభ్యంతరాలు పెట్టి మరీ వీవీఐపీలకు రెడ్ కార్పెట్ పరిచారు. చివరికి కవరేజ్ కోసం వచ్చిన మీడియాకు బ్రేకులు వేశారు. అధికారిక టీటీడీ ఛానల్ ప్రతినిధుల్ని కూడా ముప్పుతిప్పలు పెట్టారు పోలీసులు. ఇన్ని ఆంక్షలు పెట్టి పోలీసులు స్ట్రిక్ట్ గా ఉన్నారా అంటే అది లేదు. పాసులున్న వారిని అడ్డుకుని తమ బంధుగణానికి దారులు వదిలారు. వీఐపీలు, పోలీసుల బంధుగణం పాసులు లేకుండానే దర్జాగా ఆలయం లోపలికి వెళ్లడం చూస్తే ఖాకీల తీరును అర్థం చేసుకోవచ్చు. ఎందుకిన్ని ఆంక్షలని అడిగితే పోలీసులు చెప్పిన సమాధానం సీఎం సెక్యూరిటీ అని. ఇలా ముఖ్యమంత్రి, మంత్రుల భద్రత పేరుతో పోలీసుల ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. ఆలయ పరిసరాల్లోనే కాదు, భద్రాచలం పట్టణంలో సామాన్యులకు ఇబ్బందులు పెట్టారు. సెక్యూరిటీ పేరుతో అడుగడుగున బారికేడ్లు, ముళ్లకంపులు వేసి వెళ్లేందుకు దారి లేకుండా చేశారు. అస్తవ్యస్తంగా బారికేడ్లతో కొన్ని ప్రాంతాల దారుల్ని పూర్తిగా మూసేశారు. చివరికి ప్రజలే బారికేడ్లను తొలగించి వెళ్లాల్సి వచ్చింది. సీఎం, గవర్నర్ వస్తున్నారని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమని చెప్పి ఎన్నడూ లేనంత హడావుడి చేశారు పోలీసులు. దీంతో చివరికి భద్రాచలం పట్టణవాసులు శ్రీరామ పట్టాభిషేకాన్ని చూసేందుకు రాలేదు. పోలీసులు, అధికారుల అతితో జనానికి, భక్తులకు ఇబ్బందులు తప్ప ఒరిగిందేమీ లేదు.